నీవు ఐశ్వర్యమునైనను ఘనతను ఘనతనైనను ఇమ్మని అడగకపోయినను. ఈ రెండు మనకు చాలా ఇష్టం. ఇష్టం లేదన్న వాళ్ళు చెయ్యెత్తి అల్లి చెప్పండి. తప్పు లేదు. ఎవరికి ఇష్టం ఉండదు ఘనత? ఘనతనిచ్చేవాడు దేవుడే. మనల్ని మనం గొప్ప చేసుకుంటే గొప్పవాళ్ళం అయిపోం, ఘనపరుచుకుంటే ఘనపరచుపడం. కొంతమంది నాకు కొంతమంది తెలుసు, వాళ్ళు డబ్బు పెట్టి దండలు మరీ కొనిచ్చి సన్మానాలు చేయించుకుంటూ ఉంటారు. అదో రకమైన సరదా. వాళ్ళ ఆనందాన్ని మనం ఎందుకు కాదన్నారు. అదో సరదా కొంతమంది క్రైస్తవ మిషనరీలకి, పాస్టర్లకి, బిషప్లకి అదో రకమైన పైచ్యం. దండ వేయించుకుని ఓ ఫీల్ అయిపోతూ ఉంటారు. దేవుడు చేత దండ వేయించుకో, దేవుని చేత ఊరేగించబడు, దేవుని చేత గణపరచబడు. అది అసలు సిస్సలైన ఘనత. మనుషులు కాదు, ఇవాళ పల్లకి ఎత్తితే రేపు పల్లకి తిరగబెట్టే పరిస్థితులు మనుషుల హృదయాల్లో వస్తాయన్న సంగతి నువ్వు మర్చిపోవడానికి లేదు. హోసన్నా హోసన్నా అని మట్టలు పట్టుకుని దుప్పట్లు పరిచి దావీదు కుమారునికి జయమని అరిచిన ఆ స్వరాలే ఒక రోజు వచ్చేసరికి సిలువ వేయుడి సిలువ వేయుడి సిలువ వేయుడి అని అరిచిన సంగతి నీవు మర్చిపోకూడదు. సో దేవుని చేత గణపరచబడాలి, దేవుని చేత ఆశీర్వదించబడాలి. సోలమన్ ఐశ్వర్యాన్ని అడగలేదయ్యా, నువ్వు ప్రాస్పారిటీ అడుగుతావని అనుకున్నట్టు దేవుడు. ఇప్పుడు దాకా మా నాన్న సంపాదించింది సరిపోదు, ఇంకా ఎక్కువ సంపాదించాలని అడుగుతాడేమో. మా తాత సంపాదించింది సరిపోలేదు, ఇంకా ఎక్కువ సంపాదించాలని అడుగుతాడేమో. అడగలా, ఐశ్వర్యాన్ని అడగలా. నాశనానికి ముందు ఏముంటుందంట? గర్వం ఉంటుందంట. ఘనతకు ముందు ఏముంటుందంట? వినయం ఉంటుందంట. బైబిల్ చెప్తుంది ఘనతకు ముందు వినయం. నువ్వు ఘనపరచబడాలా, దేవుణ్ణి ప్రేమించి దేవుని సన్నిధిలో తగ్గించుకో, దేవుని సన్నిధిలో తగ్గించుకో, దేవుని ప్రేమించు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పిస్తాను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేనతని ఘనపరుస్తాను. యు వాంట్ టు బి ఆనర్డ్ ఎస్పెషలీ బై గాడ్, you have to learn him, you have to know him, and also you have to be known by him. Aynanu yerugu anta maatrame kaadu ayana valana yeragabadina vadavai undali. You have to know. Ganata oorukine raadu. Kondha mandi oorukine vaaliki vaallu ganaparchukuntam untaru. Vishwasullonu unnaru alattollu, devunu bettilonu unnaru alattollu. సెల్ఫ్ ప్రమోషన్, సెల్ఫ్ ఎలివేషన్ ఈజ్ నాట్ గుడ్. 75వ కీర్తనలు అంటాడు, యెహోవాయే తీర్పు తీరుస్తాడు, ఆయన ఒకని ఈజ్ ద వన్ హూ గివ్స్ ఇంక్రీజ్. ద ప్రమోషన్ కమ్స్ నైదర్ ఫ్రమ్ ఈస్ట్ నార్ వెస్ట్, తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, ఉత్తరము నుండి అయినను హెచ్చు కలుగదు. ఊరికనే పాపం అంతంత మాత్రం హైట్ ఉన్నవాళ్ళు ఏమనుకోకండి, మీరు కాదు, మీరు కాదు, యు ఆర్ టాల్ పర్సన్. ఆ మాత్రం హీల్ వేసుకుంటే కొంచెం పొడుగ్గా కనబడతానేమో, మీ ఆనందాన్ని నేను ఎందుకు కాదు అంటాను. ఆ హెచ్ కాదు నేను మాట్లాడేది, ప్రకృతి సంబంధమైనది కాదు. జీవితములో నీవు హెచ్చించబడాలండి. Increase comes from the Lord. Abhurudhi, hechu, promotion. Avi manavuli ichevi kavo, devudu anugrahinchali. Ayana istadu, ayana icche varaku nivu vaagali. Ante gaani anavasaramaina prokalatoddu, addadaruladdu. Yakobulega, wait until God elevates you, like Joseph in the Old Testament. దేవుడు యోసేపు వలె నిన్ను పైకి లేపి నిలబెట్టే వరకు యోసేపు కనిపెట్టినట్టు కనిపెడ. దట్ ఈస్ క్రిస్టియన్ క్యారెక్టర్. అంతేగాని అడ్డదారులదు. ఇంకొకడికి గొయ్యి తీసి నేను పైకి రావాలనుకున్నవాడు గ్యారంటీగా గోతులో పడతాడు.
ఇంకొకడికి తాటాకులు కట్టేసి నేను బాగుపడాలని అనుకునేవాడు గ్యారంటీగా ఆ తాటాకులతోటే తగలబడతాడు. దట్ ఈస్ బైబిలికల్. అవి దేవుని నియమాలు. ఎందుకంటే నువ్వు ఏది విచ్చుతావో ఆ పంటే కోస్తావు.